అందరికీ గుర్తున్నట్లయితే నిన్న నేను మీకు ఒక వీడియోలో పోస్ట్ చేసి చూపించా దట్ ఇలాంటి ఈ కాయ చూపించాను కదా, అది మార్నింగ్ అయితే ఇట్లా పగిలిపోయింది మొత్తం. అసలు మేము కట్ కూడా చెల్లికి ఇట్లా పగిలిపోయింది అనమాట, ఫుల్ స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని జ్యూస్ చేసుకుందాం. లోపల పీస్ అయితే ఇట్లా ఉందన్నమాట. సో మొత్తం పిండి పిండిలాగా పిండి పిండిలాగా ఉంది. చూద్దాం ఇప్పుడు మొత్తం అంతా తీస్తాం అన్నమాట. కొన్ని ఓపెన్ చేసేస్తాం. దాని లోపల సీడ్స్ చూడండి ఇట్లా ఉందో ఇదంతా. దాని సీడ్స్ సెపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాం. అంతా కూడా సీడ్స్ తీసేస్తున్నారు. చెప్పి సేమ్ ఆల్మోస్ట్ కర్బూజాలోనే ఉందన్నమాట. చాలా సప్పగా కర్బూజ టైప్లోనే ఉంది. ఒక కాయ మొత్తం ఇంత అయింది. సీడ్స్ మనం ఎండ పెడదాం అన్నమాట. స్పూన్తో తీరంతా ట్రై చేస్తున్నాం. ఇట్లా స్పూన్తో తీసి దాన్ని పెడతాం అన్నమాట. స్పూన్తో తీసేసి ఇది కావాలంటే మనం షుగర్ వేసుకుని తినచ్చు, లేకపోతే జ్యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు జ్యూస్ చేస్తా మొత్తం అంతా ఇట్లా రెండో రోజు. చెప్పండి పెట్టేసింది. ఇవన్నీ మనం జ్యూస్